राजशेखर रेड्डी విగ్రహాన్ని కాదు పగలగొడతామనింది, మిమ్మల్ని పగలగొట్టి మిమ్మల్ని బండ్లకు కట్టి ఏడుస్తామని చెప్పినాం. రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కాదు, ఆ సంఘటనని ఆ రోజు గుర్తు చేస్తూ మీకు ఖచ్చితంగా ఇదే రకంగా ముందుకు పోతే మీకు పగులుతుంది, మిమ్మల్ని బండ్లకు కట్టి ఏడిసేదనే విషయం కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. దాని మీద కూడా ఒక కేసు కట్టించినాను నా మీద. సరే ఈ కేసులన్నీ ఈ రోజు నేను చెప్తానా, నీ కేసులు ఉన్నావు నువ్వు చెప్పు. మరి ఇవన్నీ ఈ రకంగా పెట్టుకుంటూ పోతూ నువ్వు ఇదెందుకు మాట్లాడుతావు మాట మాటికి? రాజశేఖర రెడ్డి విషయం అంటే ఒక కులానికి ఆపాదిచ్చి ఆ కులంలో వ్యతిరేకంగా తయారు చేసి ఆ కులంలో ఏదైతే నువ్వు ఇప్పుడు ఏం చేయట్లేదు కదా, నువ్వు ఎమ్మెల్యే అయినావు నీ చేత కావట్లేదు, ఐసీడీఎస్ నేను నడుపుతానా, సివిల్ సప్లైస్ నేను నడుపుతానా, నువ్వు ఎమ్మెల్యేగా చేత కావట్లేదు, ఫెయిల్యూర్ అవుతున్నావు కాబట్టి ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు నువ్వు కూడా చేయలేకపోతున్నావు కాబట్టి ఇటువంటివి చెప్తే ఏదో అందరినీ నేను ఇట్లా కలుపుకోవచ్చు, కలుపుకుంటే నేను ఏదో పెద్ద హీరోలా కనపడతానని చెప్పని ఏదో జరిగిన దానికి మసిపూసి మారడిగా చేసి అందరినీ ఒక రాంగ్ ట్రాక్ పట్టించే పరిస్థితి నువ్వు తీసుకొస్తున్న విషయం కూడా ప్రజలందరికీ అర్థమవుతుంది. అవినీతి సామ్రాజ్యాలు అవినీతి కోటలు కూలగొడతామంటున్నావు, నువ్వు ఎంతలా కూట కడతావు నువ్వు ఒకసారి చూసుకోవాలా? అదేదో రెండు బండ్లో, ఈ ఆ రోజు మేము 10 బండ్లో తిరిగినాం, ఈ పొద్దు 10 బండ్లలోనే తిరుగుతాం అదే పొగరుతోనే. ఈరోజు నువ్వు ఒకటి ఆలోచన చేసుకోవాలి, ఒక బండిలో తిరిగేవాడు 999 అని చెప్పని ఏంటివి ఫార్చునర్ బండి పెట్టి 10 బండ్లు తిరుగుతాను టౌన్లో, 10 బండ్లు చెప్తానారంట, 10 బండ్లు పోయి ఏడన్నా బొమ్మ ముందు నిలబడితేనో ఇంటి ముందు నిలబడితేనో ఓ బ్యాగ్ ఇంట్లోకి వస్తూ ఆ బండి లేకపోతుందని చెప్పి చెప్తానారు. మరి దాని గురించి చూసుకో ప్రకాష్, నువ్వు ఇకవన్నీ మాట్లాడడం కాదు, దాని గురించి చూసుకోవాలా? పోయి భూమి ఇస్తావా, భూమి తక్కువకి ఇస్తావా, నా భూమి నాకు ఇంతే ఇస్తాను, నాకు భూమి ఇడిచిపెట్టి అంటే ఏం మా నాయనకు పుట్టినావా నువ్వు నీకు భాగం పెట్టేదానికరే మాటలు మాట్లాడుతున్నాను ప్రకాష్ నిన్ను.